గతంలో ఇక్కడ గుళ్ళో చేస్తున్నాను. మూడేళ్లుగా కూడా నేను నాలుగైదు సార్లు నన్ను తిట్టడం జరిగింది. కాకపోతే నేను నా ఫ్యామిలీ పరిస్థితి బాగోక నేను ఏదో ఒకటి చేస్తున్నాను అని ఇక్కడ చేసుకున్నానండి. ఇంకా మొన్న రాత్రి 20వ తారీఖు నేను హాస్పిటల్కి వెళ్ళానండి. డెంటలు నాకు పన్ను సర్జరీ జరిగింది. జరిగితే డాక్టర్ గారు అన్నారు 2 రోజులు నీకు రెస్ట్ కావాలన్నా నువ్వు వెళ్ళవాక అన్నారు. నా బ్లడ్ నా నోట్లో కాటన్ ఉందండి. కాటన్ ఉండడం వల్ల నేను మా అమ్మగారి చేత ఫోన్ చేయించి, ఏమండి సాంబశివరావు గారు నేను సాయి వాళ్ళ అమ్మనండి, అంటే నువ్వు కట్టవే ముందా అని మమ్మల్ని తిట్టాడండి. సరే మాకు గుళ్ళో వాళ్ళు, ఇక నేను గుళ్ళోకి వచ్చానండి. వచ్చి సార్ నాకు 2 రోజులు సెలవు కావాలి సార్ అని చెప్పి సర్టిఫికేట్ తీసుకుని, సార్ ఇదిగోండి సార్ అని చెప్పి నా కొడక నువ్వు 4 రోజుల క్రితం సర్టిఫికేట్ తెచ్చి మెడికల్ రాయించి నా కొడక నువ్వు షో చేస్తున్నావురా కొత్త పోలిసింది నా కొడక నీకు అని చెప్పి అసభ్యపరంగా బూతులు తిట్టి పక్కనున్న కర్రతో అతను లక్ష్మీనారాయణ అని ఇద్దరు కలిసి నన్ను కొట్టారండి. కొట్టిన తర్వాత నాకు నేను ఆత్మహత్య చేసుకుందామని నా బంధుమిత్రులకి నా సంఘం వాళ్ళకి చెప్తే మేము మాట్లాడతాము నీకు ఇబ్బంది ఉండదు అన్నారండి. నాకు గత 10 రోజుల నుంచి నాకు ఇదే తలకాయ నొప్పిగా ఉందండి. వాళ్ళు అది చేశారా, నాకు రాత్రిపూట నాకు నిద్ర పట్టట్లేదు, నేను తిండి కూడా సరిగ్గా తినట్లేదండి. ఎదురు కేసులు పెట్టి నన్ను బెదిరిస్తున్నారండి. నీ ఎంత చూస్తాను అని చెప్పి నాకు వాళ్ళ దగ్గర నుంచి అయితే ప్రాణహాని ఖచ్చితంగా ఉందండి. నాకు రక్షణ కల్పించాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి. భౌతిక దాడి చేయటాన్ని బ్రాహ్మణ సంఘాలు, అర్చక సంఘాలుగా, ఆదిశైవ సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. సెలవు అడిగిన పాపానికి అర్చకుణ్ణి పై దాడి చేయటం చాలా దారుణమైన విషయం. నిందితుల్ని అరెస్టు చేయాలని చెప్పి పల్నాటి వైశ్య కమిటీ వారిని అరెస్టు చేయాలని చెప్పి ఈ రోజున అర్చక బ్రాహ్మణ సంఘాలు, ఆదిశైవ సంఘాలు, భక్తులు, దాతలతో ఇక్కడ నిరసన ధర్నా తెలియజేయటం జరిగింది. అట్లానే ఈ రాష్ట్రంలో ఇది 4వ సంఘటన. మొన్న భీమవరంలో, రాజమండ్రిలో, కదిరి నరసింహస్వామి గుడిలో, ఈ రోజున గోరంట్ల వెంకటేశ్వర స్వామి గుడిలో అర్చకులపైన భౌతిక దాడులు దిగటం జరిగింది. కమిటీ వారు, ధర్మకర్తలు, వీళ్ళు డబ్బు మదం, అధికార మదంతో ఈ రోజున వాళ్ళు దాడులు చేస్తున్నారు. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలి. ఈ రోజున ఈ దేవాలయాన్ని దేవాదాయ శాఖ వారు వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజున ఇక్కడ దాతలు ఇచ్చిన డబ్బులతో వాళ్ళ సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారు. భక్తులకి ప్రసాదం, కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా అర్చకుల్ని, బ్రాహ్మణ కులాల్ని, ఆదిశైవ కులాల్ని ఇష్టం వచ్చినట్లుగా తిట్టడం జరుగుతుంది. భౌతిక దాడులు జరుగుతుంది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి. దేవాదాయ శాఖలోకి ఈ దేవాలయాన్ని తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లానే గుంటూరు అర్బన్ ఎస్పీ గారికి మేము విన్నవిస్తున్నాం. ఎవరైతే భౌతిక దాడులు చేశారో వాళ్ళని తక్షణమే ఈ కమిటీ వారిని అరెస్టు చేయాలని, లేకపోతే ఎస్పీ ఆఫీసుని అర్చక బ్రాహ్మణ సంఘాలు ముట్టడిస్తాయని చెప్పి హెచ్చరిస్తున్నాం. శ్రీ ఆంధ్ర రాష్ట్ర ఆదిశైవ అర్చక సంఘం రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శిని గుంటూరులోని గోరంట్లలో వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో మన అర్చక స్వామిని ఒకరోజు ఆరోగ్యం బాగలేదని సెలవు అడిగిన దానికి అప్పటికి వాళ్ళ నాన్నగారిని డ్యూటీకి పంపించారండి. ఆయనను విషయం వివరించడం, ఆయనను తిట్టి ఈ అబ్బాయి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని వచ్చిన తర్వాత మళ్ళీ విషయం వివరిద్దాని వెళ్తే నువ్వెవడరా ఇక్కడ రావడానికి అని చెప్పి వారిని కొట్టారు. వారిని కొట్టడం అనేది అత్యంత దారుణమైన పరిస్థితి. దేవాలయ వ్యవస్థ బాగుండాలంటే అర్చకులు మాత్రమే ఉండాలండి. సర్వే జన సుఖినోభవంత అనేది అర్చకులు ఒక్కరు మాత్రమే. అట్లాంటి వారిని అలా కొట్టడం అనేది చాలా తప్పు. వెంటనే ఆ మేడ సాంబశివరావు గారి మీద ఆల్రెడీ 3 కేసులు బుక్ అయినాయండి. మరి ఎందుకు మేడ లక్ష్మీనారాయణ గారి మీద, సాంబశివరావు గారి కేసులు కూడా బుక్ అయినాయి. మరి వారిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, పోలీసులు వాళ్ళని ఎందుకు అట్లా ఎంకరేజ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. అర్చకులు కొట్టడం అనేది దారుణ పరిస్థితి. ప్రజలకు, భక్తులకు, అనుసంధానకు, భగవంతుడికి అర్చకుడే ఉండేది. వారిని ఇట్లా కొట్టడమే దారుణమైన పరిస్థితి. వెంటనే మేడ సాంబశివరావు గారిని, ఆ లక్ష్మీనారాయణ గారిని వెంటనే అరెస్ట్ చేయాలని మేము అన్ని సంఘాల ద్వారా, మీడియా ద్వారా కోరుకుంటున్నాం. మేము అర్జెంటుగా